టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈ ఎగ్జామినేషన్ కి అపీర్ అని తీసుకుంటే 10,31,376 మంది. అంటే ఇందులో రెగ్యులర్ 9,80,593, అలాగే ప్రైవేట్ వచ్చి 50,783. టోటల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా తీసుకుంటే మొత్తం 1,445 ఎగ్జామినేషన్ సెంటర్స్. ఈ రిజల్ట్స్లో మనం ప్రతి సంవత్సరం కూడా ఒక అనాలిసిస్ చేస్తూ ఉంటాం. టాప్ 3 ఏం వచ్చినాయి, అలాగే లాస్ట్ 3 ఏం వచ్చినాయి, అవి కూడా మనం ప్రతి ఇయర్ చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం టాప్ 3లో ఫస్ట్ ఏదైతే మనం ఈరోజు రిజల్ట్స్ రిలీజ్ చేస్తూ ఉన్నామో ఆ కృష్ణా డిస్ట్రిక్ట్ టాప్ 1 వచ్చింది. కృష్ణా డిస్ట్రిక్ట్ విత్ 77% రిజల్ట్స్ తోటి కృష్ణా డిస్ట్రిక్ట్ వచ్చింది. అలాగే ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్లో సెకండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ విత్ 69% వచ్చింది. ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్లోనే థర్డ్ వచ్చి వెస్ట్ గోదావరి విత్ 67% వెస్ట్ గోదావరి వచ్చింది. సెకండ్ ఇయర్లో కూడా మళ్ళీ అగైన్ సేమ్ కృష్ణాయే ఫస్ట్ వచ్చింది. సెకండ్ వచ్చి నెల్లూరు అండ్ చిత్తూరు రెండు కూడా సమానమైన పర్సంటేజ్ వచ్చినాయి. 80% తోటి నెల్లూరు అండ్ చిత్తూరు వచ్చింది. మూడో ప్లేస్ గుంటూరు 79% సెకండ్ డిస్ట్రిక్ట్ సెకండ్ ఇయర్కి సంబంధించి గుంటూరు వచ్చింది. సెకండ్ ఇయర్ మొత్తం తీసుకుంటే కృష్ణ 86, నెల్లూరు అండ్ చిత్తూరు 80, గుంటూరు 79. కడప జిల్లా ఈసారి లాస్ట్ వచ్చింది. బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కూడా కడప జిల్లాయే లాస్ట్ వచ్చింది. సెకండ్ ఇయర్లో ఇప్పుడు జనరల్ అలాగే వొకేషనల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. జనరల్లో మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ 4,29,586 టోటల్ అపియర్ అయ్యారు. ఇందులో పాస్ అయిన వాళ్ళు తీసుకుంటే 3,30,986 పాస్ అయ్యారు. పాస్ పర్సంటేజ్ తీసుకుంటే జనరల్ సెకండ్ ఇయర్లో 77% మొత్తం టోటల్ పాస్ అయ్యారు.